వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే చేప ములక్కాడ పులుసు. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూద్దాం. ముందుగా బాండీ తీసుకుని, బాండీలో వేరుశనగ ఆయిల్. ఫిష్ కర్రీకి వేరుశనగ ఆయిల్ అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సో అది యూస్ చేస్తున్నా. అండ్ ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా చూస్తూ కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, తప్పకుండా క్లిక్ చేయండి. అండ్ కొన్ని కరివేపాకు ఆకులు వాటర్లో వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకులు, అలానే కొంచెం పసుపు యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. అండ్ ఆనియన్స్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్లో పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. అండ్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు ముక్కలు, ఇలాగా ములక్కాడల్ని కట్ చేసుకుని వాటర్లో వాష్ చేసుకుని వీటిలో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ ములక్కాడల్ని వీటిలో వేసేసుకొని కొంచెం సేపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ములక్కాడ కొంచెం పసిరి పసిరిగా స్మెల్ వస్తుంది, అందుకనే కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్లో. ఒకసారి ఇలా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇలా మొత్తం అంతా వేసేసుకుంటామే. అండ్ ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు సాల్ట్ యాడ్ చేసి, అలానే తగినంత కారం అండ్ ముందు మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము. స్పైసీనెస్ అంటే కారం చూసుకుని వేసుకోండి, కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా ఉప్పు కారం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు ముక్క చేప ముక్క అనేది విడిపోతుంటుంది, చాలా జాగ్రత్తగా స్లోగా కలుపుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే చింతపండు వాటర్, చింతపండుని వాటర్లో వాష్ చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఇలా చేస్తే అవుతుంది. చింతపండు వాటర్ని యాడ్ చేసేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాం కదా, కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకుంటామే. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, కర్రీ అంటే చాలా బాగుంటుంది. పులుసు కదా, ఫిష్ చక్కగా చింతపండు వేసి పులుసు పెడుతున్నాం కాబట్టి ఎవరైనా ఇష్టంగా తింటారు. అండ్ గరం మసాలా పౌడర్, ఫైనల్లీ ఈ గరం మసాలా పౌడర్ అండ్ కొత్తిమీర ఆకులు, కొరియాండర్ లీవ్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. అంతే, వేడివేడి రైస్లో అండ్ చక్కగా ఫిష్ ముక్క అండ్ ములక్కాడ ముక్క వేసుకుని తింటుంటే అదిరిపోతుంది. అంతే, కర్రీ రెడీ. ఇలాంటి సరికొత్త వీడియోస్ మీరు చూడాలనుకుంటే మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే కామెంట్ చేయండి. అండ్ ములక్కాడ చేపల పులుసు ఇస్ రెడీ.